బ్యాగ్స్ ఎదుర్కోవాలంటే ముందు కావాల్సింది పెద్దవాళ్ళు ఉండాలి డెఫినెట్లీ. ఏది పడితే అది పెట్టుకుంటే కాదు, ఏదో ఊరు పోయినట్టు కాదు కాబట్టి. 8 సంవత్సరాలు చీర ఇది. మన దగ్గర ఎవరి దగ్గరైనా పోయిన నెల కొన్న బట్టలే ఉన్నాయా అంటే అది రామ్. నేను యాక్చువల్లీ బ్యాగ్ పెద్దగా అవుతుంది అనుకున్నా, బ్యాగ్ సరిపోతలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇది ఇది మార్తాం అన్నమాట. ఏం పరిపుట్టిన ఆడపిల్ల బట్టలు వేసేస్తాము. హలో నమస్తే అందరికి, వెల్కమ్ టు సూపర్ సుజాత. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. సో చూసిండ్రు కదా నా సరంజామా అంతా. హాస్పిటల్కి ప్రిపేర్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు డేస్ కౌంటింగ్ ఉంది, ఎప్పుడు డెలివరీ అవుతుంది అనేది తెలియదు. 9th మంత్ వచ్చిందంటే డెఫినెట్లీ హాస్పిటల్ బ్యాగ్ రెడీ అయ్యి ఉండాలి కాబట్టి ఇప్పటికే మరి లేట్ అయిపోయింది ప్రిపేర్ చేసుకోవడము. ఎందుకంటే బ్యాగ్ నుంచి మొత్తం అన్ని చీరలు డ్రెస్సులు అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి అన్నీ సెట్ అయిన తర్వాత బ్యాగ్ చదువుదాము అని చెప్పేసి వెయిట్ చేసినాము. సో బ్యాగ్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము. ఏమేమి తీసుకుపోతాను అండ్ అసలు దేనికి ఏది యూజ్ అవుతుంది అనేది నాకు బిల్కుల్ నాకు ఐడియా లేదు. స్టార్టింగ్ నుంచి దగ్గర మాకు 6th 7th మంత్ దగ్గర నుంచే మా అత్తమ్మ చెప్తూ వచ్చింది అనమాట, చీరలు కావాలి, డ్రెస్సులు కావాలి, డ్రెస్సులు కావాలి, పాత బట్టలు కావాలి అని చెప్పి. వీటన్నిటిలో మాకేం ఇబ్బంది కాలేదు, కానీ పుట్టిన తర్వాత పాపకి పాత బట్టలే ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. నాకు అసలు తెలియనే తెలియదు ఆ బట్టల గురించి కొంచెం ఇబ్బంది అయింది. మొత్తం ఏది ఎందుకు తీసుకెళ్తున్నాము, అసలు దేనికి ఇట్లా యూజ్ చేస్తారు అనేది అత్తమ్మ కూడా ఉన్నది కాబట్టి ఆబ్వియస్లీ మీ అందరికీ కూడా తెలియని విషయాలు ఏమైనా ఉంటే చెప్తుంది. ఇక మనం లేట్ చేయకుండా బ్యాగ్స్ అదుర్కుందాం. బ్యాగ్స్ ఎదుర్కోవాలంటే ముందు కావాల్సింది పెద్దవాళ్ళు ఉండాలి డెఫినెట్లీ. ఏ పడితే అది పెట్టుకుంటే కాదు, ఏదో ఊరు పోయినట్టు కాదు కాబట్టి. ఫస్ట్ పాత బట్టలు అని చెప్పిండ్రు కదా, ఇవి పాత చీరలు ఇవన్నీ ఎంతవరకు తీసుకోవాలి, దేనికి అర్థమ ఇవన్నీ? ఇవన్నీ డెలివరీ అయ్యాక అడుగుతారు పాత బట్టలు, ఇవన్నీ పాపకు తుడవటానికి కానీ బ్లీడింగ్ అవుతుంటే క్లాత్లు అవన్నీ కావాలని అడుగుతారు. ఒక్కొక్క పాతవి ఉండాలి, అందుకని పాత బట్టలు పాత చీరలు ఉపయోగిస్తాం అనమాట. ఎక్కువ కొత్తవి ఉపయోగించాం. ఎందుకు? ఫస్ట్ వస్తే కొత్తవి వేయకూడదు అసలు పిల్లలకి. ఎంత పెద్దోళ్ళైనా, ఎంత వాళ్ళైనా కూడా, ఎంత ఉన్నవాళ్ళు కూడా, లేకపోతే పక్క ఎవరైనా చంట పిల్ల ఉంటే అడిగి తీసుకొచ్చేస్తారు, కానీ కొత్త బట్టలు అసలు వేయరు. అది మా ఇంట్లో మాకు నక్షత్ర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మా నక్షత్ర బట్టలు, మా అత్తమ్మ చీరలు ఇవే మాకు బాగా యూజ్ అయినాయి. మా నక్షత్ర బట్టలు కూడా ఇబ్బంది అయింది అసలు. ఒక టైంలో మేము లేవనుకున్నాం కదా అత్తమ్మ, అన్ని సహస్రకు పంపించింది. అంటే మా వీణ వాళ్ళ అక్క కూడా డెలివరీ అయింది అనమాట. సో డెలివరీ అవ్వగానే అమ్మాయికి పాప పుట్టింది, ఇక్కడ నుంచి మొత్తం బేబీ గర్ల్ అన్నీ కూడా బట్టలు పంపించేసాం చిన్న చిన్నవన్నీ. ఇప్పుడు నాకు అసలు పాప పుడుతుందా బాప పుడుతుందా అనేది ఇప్పటి వరకు మాకు తెలియదు. కాకపోతే పాత బట్టలు కావాలంటే ఇక నక్షత్ర బట్టలు అన్నీ చదువుతున్నాం అనమాట. ఈ బ్యాగ్ దీంట్లో ఓన్లీ బేబీ పెడదామని, నాకు సంబంధించిన బట్టలు అన్నీ కూడా ఈ బ్యాగ్లో పెడదామని. ఇంత పెద్ద బ్యాగ్ ఎందుకు అని అన్నారు కానీ ఏమో అన్నీ కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా పెడితే. ఈ బ్యాగ్ చదివేటప్పుడు డెఫినెట్లీ ఎవరైతే మనతో హాస్పిటల్ ఉంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మేమేమి ఎక్కడ పెడుతున్నామని తెలిసి ఉండాలి. సో నాతో ఉండేది మా అత్తమ్మను, మా ఆయన ఇద్దరే ఉంటారు కాబట్టి మా ఆయన వాళ్ళు చూసుకోడు, ఇవన్నీ చూసుకునే ఎక్కడ నుంచి అత్త మా అత్తమ్మే. ఫస్ట్ పాపని తెల్లటి బట్టల్లో పడుకోబెడితే మంచిదని తెల్లటి బట్టలు మంచిగా ఉతికి చక్కగా మడతపెట్టి పెట్టామన్నమాట. మా పాపని ఫస్ట్, మా పాపే కానీ బాబే కానీ ఇందులోనే పడుకోబెడతాను నేను ఫస్ట్. ఇది నడుము కట్టుకి, నడుముకి ఇక్కడ వేస్తారు కదా బిగిచ్చి పొట్ట రాకుండా, అందుకని మా కోడలు బాగా బిగిచ్చి పొట్ట బిగిచ్చేసి పొట్ట రాకుండా నడుముకి వేయటానికి. అవును, మళ్ళీ ఇదివరకు సుజాత లాగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు నాకు కొంచెం అంటే కొంచెం కాదు అసలు నాకు కొల్లు రాలేదని చెప్పి వీళ్ళు నన్ను 9th మంత్ వరకు అన్నోళ్ళు అన్నట్టే ఉన్నారు, ఏంది నువ్వు లావు కాలేదు, ఏంది నీకు పూట కనిపిస్తలేదు, ఏంది కనిపిస్తలేదు అని. మనకు ఎక్కువ డెలివరీకి ఉపయోగపడే కొత్త వాటికన్నా పాతవే కావాలి, ఎక్కువ పాతవే పెట్టుకోవాలి ఎక్కువ. కొత్తవి అంటే ఇప్పుడు లేని వాళ్ళైతే పక్కన వాళ్ళని అడుగుతారు, ఉన్న వాళ్ళైతే ఇంట్లో ఇంట్లో సర్దుకుంటారు సర్దుకుంటారు. ముందు కొత్త వాటికన్నా పాత వేస్తేనే మంచిది పిల్లలకి. మా పిల్లలప్పుడైతే మా అమ్మ పక్క వాళ్ళని అడిగి తీసుకొచ్చేసింది పాతలు.
అక్కమ్మ వీళ్ళప్పుడు కూడా మీరు ఇంతగానం తీసుకోమంటారా? ముందే సర్దుకున్నా నేను బ్యాగ్. ఇన్ని రోజులు మా 9th month రాగానే ముందు బ్యాగులు, 2 బ్యాగులు సర్దుకొని పెట్టుకునేదాన్ని పాత చీరలు అన్ని. యాక్చువల్లీ పనంతా కూడా ఏ ఆడపిల్ల అయినా పుట్టింట్లో చేసుకుంటారు. పురుడు, ఫస్ట్ కాన్పు, అవన్నీ సెంటిమెంట్స్ ఉంటాయి కదా. కానీ మా ఇంట్లో అదంతా కూడా బ్రేక్ చేసేసినారనమాట. ఎందుకంటే నా ప్రెగ్నెన్సీకి సంబంధించింది ఎవ్రీథింగ్ నాకు 1st month దగ్గర నుంచి అత్తింట్లోనే జరిగింది. నాకు కావాల్సిన అన్నీ కూడా ఎక్కడనే అయినాయి. ఇట్లాంటి మెత్తటి మెత్తటి చీరలు కావాలి. తంటి పిల్లని పడుకో పెట్టుకున్నా కూడా ఇట్లా మెత్తగా ఉండాలన్నమాట. ఇట్లా మెత్తగా ఉంటే బాగుంటాయి, వాళ్ళకి గుచ్చుకోకుండా చేయకుండా. అందుకనే మెత్త మెత్త చీరలన్నీ తీసేసాయి. మా అత్తమ్మ బీర్వాలు ఓపెన్ చేస్తే అన్నీ ఇది ఈ చీర కొని 8 సంవత్సరాలు అవుతుంది, ఈ చీర కొని 8 సంవత్సరాలు అవుతుంది, 8 సంవత్సరాల చీర ఇది. మన దగ్గర ఎవరి దగ్గరైనా పోయిన నెల కొన్న బట్టలే ఉన్నాయా అంటే అది రామ్. నా దగ్గర మాత్రం కష్టం. ఈ కూడా పెట్టు కొనుక్కున్నారు, టవల్లు కొనుక్కున్నారు, తంటిదాన్ని ఇప్పుడు ఆకులవి దాంట్లో పెట్టేసాయి. దీంతో నేను నైటీలు, ఇంకో నైట్ ఎక్కడ ఉంది ఇక ఒక చాలా ఇంకోటి రెండు ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి ఉంది. అంటే ఒకటి ఎక్కున్నా పర్లేదు కానీ తక్కువ లేకుండా తీసుకొని పోతున్నాం అనమాట. ఎందుకంటే హాస్పిటల్ మాకు కొంచెం దూరము, మేము అనుకుంది అయితే హాస్పిటల్ మేడ్ చేయదు. సో మేము ముందే నాకు డెలివరీ డేట్కి ముందే మేము ముగ్గురం వెళ్తున్నాం, నేను మా ఆయన అత్తమ్మ ముగ్గురము. ఏదైనా సరే ఎక్కువ ఉండేటట్టు తీసుకుపోతున్నాం కానీ తక్కువ ప్రిఫర్ చేయట్లేదు. నైటీస్ అంటే వెళ్ళిన తర్వాత వేసుకోవడం కోసం, మేము ముందే వెళ్తున్నాం కదా అందుకు. పెద్దలతో పాటు ఇక మనం తీసుకుపోయే సరంజామాల లిస్ట్ ఒకసారి చెప్పచ్చు. మనం 3వ రోజు బాలింటికి అన్నం పెట్టమంటారు కదా, అప్పుడు మనం మొదట ముద్దలో సొంటి నెయ్యి వేసి పెడతాం మొదటి ముద్ద. అట్లానే కొంచెం కారపొడి, కారపొడిలో ఏమేమి శనగపప్పు అవన్నీ వేయకుండా ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి మాడుపు కారం అంటారు అన్నమాట దాన్ని. అది కారం కొట్టి ఎల్లిపాయలు ఎక్కువ వేస్తాం, ఎందుకంటే పాలు బాగా వస్తాయి ఎల్లిపాయ తింటే. అందుకని ఎల్లిపాయలు ఎక్కువ వేసి కొడతాం. అది ఒక కారపొడి డబ్బా, సొంటి డబ్బా ఒకటి, నెయ్యి ఇవన్నీ తీసుకొని వెళ్తాం అన్నమాట. మిరియాల చారు అంటే మనకు అక్కడ దొరకదు కాబట్టి ఇంటికి వచ్చాక చారు, మిరియాల చారు అవన్నీ ఇంటికి వచ్చాక చూసుకుంటాం. హాస్పిటల్ మాత్రం ఇవి పెడతాం. కాటుకు పెడితే పెట్టరా, మా అమ్మ వాళ్ళు బొడ్డుతోటి కాటుకు చేసేవాళ్ళు. కాటుకు పెడితే కళ్ళు రాచిప్పలాగా వస్తాయని కాళ్ళకు కాటుకు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అన్నీ ఫ్యాషన్ అయిపోయినాయి. ఒంటికి ఆముదం పెట్టేవాళ్ళు, మాడుకు ఆముదం పెట్టేవాళ్ళు. అంటే ఇప్పుడు వచ్చేటివన్నీ కల్తీ వస్తున్నాయి. కడుపుకి ఆముదం పెట్టారు, పొద్దున లేవగానే కడుపుకి 2 చుక్కలు ఆముదం పెడితే ఫ్రీగా మోషన్ పోయేవాళ్ళు. అవన్నీ లేక ఇప్పుడు మనకు ఇప్పుడు ఒక 2 రోజులకోసారి పోతున్నారు. చింతపిక్కలు లేకపోతే చింతపండు ఈకలు పెడితే పెడుతున్నారు, మోషన్ బోటలకి పిల్లని అవి పెడుతున్నారు. అది అదే లాభం, 2 ఆముదం చుక్కలు పెడితే ఎంత కమ్మగా ఉంటుంది హాయిగా. అంటే మా నక్షత్రకి ఏమైందంటే కాటుక, మంచి కాటుక పెట్టింది అనమాట కళ్ళకి. నేనే పెట్టాను అత్తమ్మ. మంచి కళ్ళు, మంచి పెద్ద పెద్ద కావాలి దాని కళ్ళు అని. అంటే అది పుట్టినప్పుడు కళ్ళు చాలా చిన్నగా ఉండే, మేము అందరం దాని కళ్ళు చిన్నగా అయితే అనుకున్నాము. కళ్ళు కాటుక మంచిగా పెట్టారు. పెట్టేసరికి అది కెమికల్ కదా, ఇప్పుడు వచ్చేది అన్ని కల్తీ వస్తున్నాయి కాబట్టి దాని కళ్ళ కొంచెం రెడ్ రెడీష్ అయిపోయింది అనమాట. సో కాటుక పెట్టేటప్పుడు కూడా పేరెంట్స్ అందరూ కూడా బాగా చూసుకోండి, ఎంత బ్రాండెడ్ అయినా సరే వాటిలో కల్తీ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పిల్లల విషయంలో. ఇవి వాళ్ళప్పుడు కాటుకు చేసేవాళ్ళు, బొడ్డుతోటి ఆముదంతో కాటుకు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బొడ్డు ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళు అడిగితే కబుక్కున బొడ్డు ఇస్తున్నారు. అట్లా ఎవరు ఇవ్వకండి, అట్లా ఇవ్వకూడదు అసలుకి. ఆ బొడ్డు తాయిత్తు చేయించడమో లేకపోతే ఏదైనా చేయటమో కానీ ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళు వచ్చి మీ బొడ్డు ఇవ్వండి అమ్మ మేము మింగుతామంటే అట్లా ఇవ్వకూడదు అసలుకి, పిల్లలకి దోషం తగులుతుంది. ఎందుకు అట్లా బొడ్డు మింగితే పిల్లలు గుర్తారు? పిల్లలు గుర్తారా? అవునా. రెగ్యులర్ వేసుకునే నైటీలు 2 పెట్టుకున్నాను. ఇవేమో ఆఫ్టర్ డెలివరీ అనమాట, ఎందుకంటే ఇవి ఫీడింగ్ నైటీలు. ఫీడింగ్ నైటీలు ఒక 4 తీసుకున్నా, అంటే ఏ సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలియదు కదా అని చెప్పి. ఈ నైటీలు ఇవన్నీ కూడా దగ్గర దగ్గర నాకు 7 నెలల దగ్గర నుంచి అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొంటున్న ఐటమ్స్ అనమాట. ఈ నైటీలు తీసుకొచ్చిన క్రెడిట్ అంతా మాత్రం అదే. అన్నీ పాపం షాపులు తిరిగి ఏది మంచిగా ఉంటుంది, ఏది కంఫర్ట్గా ఉంటుంది అని తీసుకొని వచ్చి వీటికి కుట్లు పెట్టి అన్నీ సిద్ధం చేసి పెట్టేది మొత్తం. ఇవి ఒక 4 నైటీలు పెట్టుకుంటున్నా. మీరు మీ దాంట్లో ఎవరైనా సరే ఇట్లా అంటే డెలివరీ బ్యాగ్ ఎవరికైనా ప్రిపేర్ చేసుకోవాలి అని అనిపిస్తే, అంటే డాక్టర్ ఆల్రెడీ మనకు చెప్తారు ఏమేమి తీసుకొచ్చుకోవాలి ఏంది అని చెప్పి, ఇది ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని ఆశాంతి. మా ఊళ్ళో అప్పుడు టెన్షన్ పడకుండా ముందే సర్ది పెట్టుకుంటే గబుక్కున వెళ్ళచ్చు వెళ్ళొచ్చు. హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు వేసుకునే డ్రెస్ బాగుందా?
పాత పెడుతున్నాను, ఎందుకంటే స్పేస్ నేను యాక్చువల్లీ బ్యాగ్ పెద్దగా అవుతుంది అనుకున్నా, బ్యాగ్ సరిపోతలేదు. పెద్ద సమస్య వచ్చి పడింది, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా హాస్పిటల్ అంటే అర్థం కదా, అర్థం తెలుసు కదా, మనకు బెడ్షీట్స్ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతానికైతే ఒక బెడ్షీట్ పెడుతున్నాము, వెళ్ళేటప్పుడు ఇంకా లగేజ్ కొంచెం పెరుగుతుంది కాబట్టి ఆ పెరిగే బ్యాగ్లో ఇంకా మిగతా బెడ్షీట్స్ పెడతాం. ఇది చాలా మస్ట్ అండ్ షుడ్. ఇది మాత్రం అనమాట. కొన్ని సంవత్సరాల కిందనే ఇంత ఫ్యాషన్ గా కొనుక్కున్నాడు. సో తెలుసు కదా, ఇది చెవులకు గాలి పోకుండా దూది పెట్టి ఇది కట్టుకోవాలి. దూది పెట్టి కూడా కట్టుకోవాలి. ఈ ఏడబోతుంది గాలి. బాలింత రెండు రోజులకు ఒకసారి తమలపాకును వెళ్తే చాలా మంచిది, పళ్ళు గట్టిపడతాయి. మళ్ళీ బాలింత డెలివరీ అయిన తర్వాత బ్రష్ పెట్టి తోమిచ్చొద్దు, చేతితోటే తోమిచ్చాలి. అది పళ్ళు మెత్తగా ఉంటాయి కదా, శరీరం అంతా ఇదైపోతుంది కదా, ఊసొస్తాయి తొందరగా పళ్ళు. అందుకోసమే చేతితోటే తోమిస్తుంటారు, బ్రష్ తో తోమిచ్చరు. తమలపాకులు తినాలి వచ్చాక, కంపల్సరీ ఒక్క తమలపాకు వేసుకోవాలి రెండు ఒకసారి. మీద కూడా కిల్లి కట్టించేదాన్ని ఆకులు. మనం ఇద్దరు లెజెండ్స్ జీవిత చరిత్రల గురించి, దాంట్లో లెజెండ్ వన్ రాకేష్ గారు. ఏ టైం కూర్చుని రాకేష్ గారు కూర్చున్నప్పుడు ఎవరు ఎవరు ఉన్నారు పక్కన? ఎవరెవరున్నారు? నేనే ఉన్నావు. నేనే ఉన్నా డాక్టర్ బా నాయన. మా ఎంత ఇబ్బంది పెట్టాడంటే నన్ను, ఉన్నది ఎలక పిల్లలాగా ఇంతే కానీ పది తిప్పలు పెట్టాడు. ఎన్ని కేజీలు కూర్చుంది? కేజీన్నర. కేజీన్నరేనా? ఇంతే కాలు ఇంతే చెయ్యి ఇంతే తలక. మీరు సరిగ్గా తిండి అయితే అప్పుడు ఎవరు తిండి పెట్టారు? తిండి లేదు తిప్పలేదు. అందుకే నన్ను ఇంట్లో ఇద్దిను అద్దిను ఇద్దిను అద్దిను అని అంతగానో వచ్చేసిండ్రు. కేజీన్నర పుట్టాడు కదా, పుట్టితే కేజీన్నర కానీ బాగా తిప్పలు పెట్టాడు. అంటే ఎట్లా? ఓ నెప్పులు తట్టుకోలేకపోయా. మీది నార్మల్ డెలివరీ? ఆ డాక్టర్ ఏమో సర్జరీకి వెళ్ళాడు, బేబీ ఏమో పొజిషన్లోకి వచ్చింది, నర్సును పిచ్చ తిట్టు తిట్టాడు డాక్టర్ అయితే. పొజిషన్కి వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. పిల్లాడు కింద పడితే ఏం చేసేవాళ్ళు, ఆమెకేం సమాధానం చెప్పేవాళ్ళు. నేను చూడంగానే నెప్పులన్నీ పోయాయి. నార్మల్ డెలివరీ అంతే ఉంటుంది కదా అట్లా. నాన్న వాళ్ళు నెప్పులు పడి పిల్లలు ఏంటనే ఆ అనుభూతి, ఆ ఆనందం అది వేరు. అది మనం పడ్డ కష్టం అంతా, మన ఆ నెప్పులు పడ్డ కష్టము అదంతా పిల్లల్ని చూడగానే మనం మర్చిపోతాం. మా ఏమైనా కోస్తారు తీస్తారు అయిపోయింది, దాంట్లో ఏం థ్రిల్ ఉంటుంది ఏమున్నారు. నెప్పులు పడి మామూలు డెలివరీ అయ్యి నెప్పులు పడి ఆ పిల్లాన్ని ఇట్లా మనం చేతి గుత్తెలకు అద్దుకోగానే అని ఏం పడ్డాలే నెప్పులు అనిపిస్తుంది. అట్లా నెప్పులు పడితేనే ఆనందం, అదొక అనుభూతి. సాయి 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 డెలివరీ కూడా పదే పది నిమిషాలు. సాయి డెలివరీ తాడుకొండలోనే ఎన్ని కేజీలు? వాడు 2.5 కేజీలు. అమ్మ గట్టిగా. మా పిల్లలు కడుతున్నప్పుడు నాకు దేని మీద ఉండేది కదా, నామగడ్డలు తిన్నా నేను. నాము చాక్పీస్లో ఉండేది కదా, తినేదాన్ని మా సాయి కడుపులో ఉన్నప్పుడు. వాటి మీద ఉండేది ఎక్కువ తిన్నా నేను. వాడు రాత్రి తెల్లవారితే జనవరి ఫిబ్రవరి 1st తారీఖుకి వాడు తెల్లవారుజామున 12:45కి వాడు పుట్టాడు. పగలు 12:30కి వీడు పుట్టాడు. తెల్లవారుజాము 3 దగ్గర నుంచి నెప్పులు పడి 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 12:30 కన్నా తెల్లవారుజామున 3 దగ్గర నుంచి వచ్చలేదు. 3 దగ్గర నుంచి నెప్పులు రాలేవా? నీ కూతులకే రాలేదు, ఇద్దరు కొడుకులు పుట్టారాలని. మీ అమ్మ అది 4 ఆడపిల్లలు కదా, 4 అక్కచెల్లెళ్ళు అమ్మాయి. సో ఇంతటితో ఈ బ్యాగ్ నాది అయిపోయింది అనమాట. ఇట్లా చదువు, నేను బ్యాగ్ ప్యాకింగ్ బాగా చేస్తా. నేను కూడా ఫస్ట్ ఆయనకు ఆయనకు పాపే మా అమ్మే కావాలనుకున్నాను, అట్లే పుట్టింది. నేను ఒక అమ్మని అడిగాను, ఇద్దరు అమ్మని ఇచ్చారు. అందరు అబ్బాయి అని అంటున్నారు అపార్ట్మెంట్లో. మీరెవరు అనుకుంటున్నారు? అప్పుడు మా నాన్నే వస్తాడని కన్ఫామ్గా ఉన్నా నేనైతే. ఇద్దరు నాన్న వస్తాడని కన్ఫామ్గా ఉన్నా. అపార్ట్మెంట్లో చాలా మంది కూడా అబ్బాయి పుడతాడని అన్నారు. వాళ్ళు ఫోన్ చేసి కూడా సుజాతకి అబ్బాయి అని అన్నారు. అందరూ అబ్బాయి అని కన్ఫామ్గా ఉన్నారు.
అంటే నాకు ఒక చిన్న నాకు భయం ఏంటంటే అమ్మ సైన్ నుంచి వస్తుంది అంటారు కదా సార్లు, మా అత్తమ్మకి అమ్మ సైన్ నుంచి ఏం రాలేదు. మరి లెక్కన నాకు కూడా మా అమ్మ సైన్ నుంచి రాకపోతే కనుక నాకు ఫస్ట్ నాకు కొడుకే పుడతాడు. అటు సైన్ నుంచి రాకుండా నాకు ఇటు సైన్ నుంచి వచ్చింది అనుకో, నాకు కొడుకే పుడతాడు. అటు సైన్ నుంచి వస్తే ఆడపిల్ల. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఎవరైనా పర్లేదు అన్నట్టుగానే ఉన్నాము. ఎవరిని ఇచ్చినా కూడా మాకు దేవుడిది మహాప్రసాదం అనే అనుకుంటాను. ఎందుకంటే నేను నాకు ఈ ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి నాకు చాలా మెమొరీస్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గాడ్ రిలేటివ్ డేస్ ఉన్నాయి అన్నమాట. సో అందుకే నేను బాగా గట్టిగా అనుకుంటా దేవుడు ఆజ్ఞాని. ఈ బ్యాగ్ ప్యాకింగ్ అయిపోయింది, ఇప్పుడు బేబీ బ్యాగ్ చదువుతా. సో ఈ బేబీకి సపరేట్గా ఒక బ్యాగ్ పెట్టిందండి. ఆడపిల్ల అయినా మగపిల్లగాడైనా మా దగ్గర ఉన్న ఆడపిల్ల బట్టలే కాబట్టి ఏం పరు పుట్టిన ఆడపిల్ల బట్టలే వేసేస్తాము. ఇంకా తుడవడానికి మనకు వెట్ టిష్యూస్ కావాలి కదా, వైప్ తీసుకున్నాము కొంచెం మన అంటే వెతుక్కోవడానికి వెతుక్కోకుండా వెంటనే మన చేతుల్లో ఉన్నాయనుకో తప్పమని తీసి ఇచ్చేటట్టు ఉండాలి కాబట్టి అని చెప్పేసి వైప్స్. దట్టు ఇది వర్షాకాలం కాబట్టి మనకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, దగ్గర పెట్టుకోండి. అంటే మాకు ఆల్రెడీ మేము చీరలు క్లాత్స్ అవన్నీ కూడా పెట్టుకున్నా కూడా ఎందుకైనా మంచిది అని చెప్పేసి వైప్స్ పెట్టుకున్నాం. ముక్కుగా కడగలేమని అండ్ అప్పుడే చనిలతో చంటపిల్లకి తుడుబట్ట అందుకే పాత గుడ్డలు పోవాలని పడతాయి. పురస్నానం దాకా స్నానం చెప్పామా, పురుడు దాకా 11వ రోజు పురస్నానం, 11వ రోజు పురస్నానం దాకా స్నానం చెప్పారంట. తులసిరే కథ ఉంటుంది కాబట్టి అని వీటి యూజే ఎక్కువ ఉంటుంది. అండ్ ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ బేబీ పుట్టిన తర్వాత వెంటనే క్లీన్ చేస్తారంట, సో ఆ క్లీన్ చేయడం కోసం కూడా నేనే తీసుకున్నాను. ఇంకా ఇక ఇవన్నీ నక్షత్ర బట్టలు, బుడ్డి బుడ్డి బట్టలు భలే ఉన్నాయి. సో ఇది అంటే మ్యాక్సిమము రెండు కలిపి ఉండేటట్టే చూసుకున్నా. ఒకటి మగపిల్లగాడైనా ప్యాంట్ షర్ట్ వేసేటట్టు, షర్ట్స్ లాగా వేసేటట్టు. ఒక రెండు రోజులు ఉంటామా పుట్టిన తర్వాత? ఎన్ని రోజులు ఉంటామా? నార్మల్ డెలివరీ అయితే 2-3 రోజులు పంపించేస్తారు. అమ్మో నాకు నార్మల్ డెలివరీ కావాలి. స్టార్టింగ్ నుంచి కూడా నార్మల్లో ఉంది, నొప్పులు పడే విధానంలో ఉంటుంది. అమ్మో పడతా ఎందుకంటే నేను పడలేదు, నాకు సిజరింగ్ చేయండి వాళ్ళు వాళ్ళు చేస్తారు. నొప్పులు పడే విధానంలో ఉంటుంది. నొప్పులు తీయాలిగా, తట్టుకోవాలిగా. నాకు అదే భయం, చిన్నదానికి కూడా తట్టుకోలేదు. రేపు నొప్పులు ఎట్ట పడుతుందో అనే భయం, టెన్షన్ నాకు. నిజంగా కూడా అసలు ఏది చిన్న ఇదైనా సరే భరించి అంత హెడ్ఏక్ వచ్చింది అంటేనే ఏడుస్తూనే ఉంటాను, నాకు హెడ్ఏక్ వస్తుందేమో నాకు హెడ్ఏక్ వస్తుందో అని చెప్పి. అట్లాంటిది నొప్పులు అనేసరికి ఇంట్లో అందరూ కూడా కొంచెం టెన్షన్తోనే ఉన్నారు. ఎట్లా ఇంట్లో అందరూ మా మనసుతో సహా వాళ్ళ కలలు కంటున్నారు. లోపల నేను ఉంటే బయట వీళ్ళ రియాక్షన్స్ ఏంటి అని కూడా కలలు కంటున్నారు వీళ్ళు నా మీద. అంటే నాకు ఎందుకో బేబీ కడుపులో పడ్డ దగ్గర నుంచి కూడా నేను కొన్ని కొన్ని విషయాలలో నేను కొంచెం స్ట్రాంగ్ అయినా కాబట్టి పెయిన్స్ నేను ఈజీగానే నేను భరించగలను, నాకు నార్మల్ డెలివరీ కావాలనే సంకల్పంతో ఉన్నా. చూడాలి ఏమైతుంది. అంటే డాక్టర్ ఏం చెప్పిందంటే మెంటలీ ఫస్ట్ నువ్వు ప్రిపేర్ అవ్వు, నేను డెఫినెట్లీ నాకు నార్మల్ డెలివరీ అవ్వాలని చెప్పి. మెంటల్గా నువ్వు ప్రిపేర్ అయినావు అంటే డెఫినెట్లీ అయిపోతుంది, కానీ కొంచెం భయం పెట్టుకున్నా కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది, అది లేకుండా చూసుకోవాలన్నది. కాబట్టి మెంటల్గా పొద్దున్న లేచిన తర్వాత కూడా మెంటల్గా ఫిజికల్గా నేను స్ట్రాంగ్ ఉన్నా. అప్పుడే డైపర్లు దానికి పాపం. కానీ ఇప్పుడు అంటే ఇవి తీసుకునేటప్పుడు ఫస్ట్ ఇయర్ కూడా అదే అన్నాడు డైపర్లు ఇప్పుడు ఎందుకు అని. కానీ వర్షాకాలం కదా మనం క్లాత్లు తీసి పడేస్తుంటాం కదా పిల్లలకి. అంటే పిల్లలకు సంబంధించింది సపరేట్ బ్యాగ్ ఉంటేనే మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ అట్లా ఏమి ఉండదు. అందుకే వైప్స్ ఇదేమో మన క్యాప్ టవల్ కప్పి అందులో పెట్టి పడుకోబెట్టడానికి. ఇవేమో పాత బట్టలు, ఈ బట్టలన్నీ కూడా అక్కడ పుట్టిన దగ్గర నుంచి ఇంటికి వచ్చేంత వరకు కూడా సో ఆ బేబీకి ఇవ్వే. ఆయిల్ దిస్ ఆల్సో లంగోటాస్. డెఫినెట్లీ క్యారీ చేయాల్సింది. డెఫినెట్లీ క్యారీ చేయాలి ఎందుకంటే ఇంటికి వచ్చేటప్పుడు దీన్ని యూజ్ చేయకుంటారు కాబట్టి అని చెప్పి ఒక చిన్న పిల్లో కూడా పెట్టినా అనమాట. ఎందుకైనా అంటే హాస్పిటల్లో పడుకోబెట్టేటప్పుడు కావాలి కదా.
అందుకు పెట్టనా సైడ్కి జరగకుండా. అంటే ఒకటి ఆప్షన్ తీసుకోలేకపోతున్నాను అన్నమాట నేను. అంటే పెట్టాలన్నా వద్దా పెట్టాలన్నా వద్దా అనే దానికంటే ఓకే ఒకటి ఎక్స్ట్రా ఉన్నా కూడా పర్లేదు, ఇన్ కేసు బాగానే ఉంటే మళ్ళీ ఇంటి దగ్గర తీసుకొని వస్తాము అనేది. కానీ లేదు అంటే మాత్రం వెతుక్కోవడానికి చాలా కష్టమవుతుంది. అందుకు మీరు కూడా ఏంటంటే బ్యాగ్స్ ఎదుర్కొనేటప్పుడు ఖచ్చితంగా ఓకే రెండు రోజులు ఉంటాం, రెండు డ్రెస్సులు సరిపోతాయి, మూడు రోజులు ఉంటాం, మూడు డ్రెస్సులు సరిపోతాయి, నైట్ టైం అవసరం లేదు, బెడ్షీట్స్ ఇవి అవసరం లేదు అట్లా అనుకోకుండా ఎక్స్ట్రానే పెట్టుకోండి. కరెక్ట్ టైంలో మనకు కావాలనుకో, ఒక ఒక పర్సన్ మొత్తం ఇక దాని మీద ఉండాల్సి వస్తుంది. మీకు అనవసరంగా మ్యాన్ పవర్ లాస్ అయిపోతుంది అండ్ అదొక మెంటల్ టెన్షన్ అండి. సో చూసారు కదా, ఇది నా హాస్పిటల్ ప్రిపరేషన్ అనమాట. ప్రిపరేషన్స్ కూడా అయిపోయినాయి. బిఫోర్ డెలివరీ అవుతానా తెలియదు, లేకపోతే డ్యూ డేట్ వరకు కరెక్ట్గా డెలివరీ అవుతానా అనేది తెలియదు. సో వెయిటింగ్ ఫర్ గోల్డెన్ డే అనమాట, ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. సో బ్యాగ్ అంతా చదువుకున్నా కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం పెయిన్ స్టార్ట్ అయినా, లేకపోతే మాకు ఇప్పుడు 30 ఉంది, ఇప్పుడు మళ్ళీ విజిట్కి వెళ్ళాలి రేపు ఎల్లుండి, వీక్లీ చెకప్ అనమాట. సో ఒకవేళ వెళ్తే ఇవి కూడా కార్లోనే పెట్టుకొని వెళ్తాము, ఇన్ కేస్ వెంటనే జాయిన్ అయిపోండి అంటే జాయిన్ అయిపోతాము, లేదు అంటే డేట్ వరకు వెయిట్ చేయాలంటే డేట్ వరకు కూడా వెయిట్ చేస్తాము. కాకపోతే ముందు రెండు రోజుల ముందే వెళ్దాము అనే ప్లాన్తో ఉన్నాము. ఏదేమైనా అంత మంచి జరగాలి, నేను కూడా మెంటలీ ఫుల్ స్ట్రాంగ్తో ఉన్నాను నాకు నార్మల్ డెలివరీ అవ్వాలని చెప్పి. సో ధైర్యం కోసం మా ఆయన ఎట్లయినా ఉంటాడు, మా అత్తమ్మ కూడా ఉంటుంది, అమ్మ వాళ్ళు కూడా వస్తారు. ఇంకా ఏమో అంటే చాలా అనుకుంటున్నాను, ఏది జరుగుతుంది ఏందో చూద్దాం, అంతా మంచి జరగాలని నా దేవుని కోరుకున్నాను. నాతో పాటు మీరు కూడా ఎప్పటికీ నన్ను బ్లెస్ చేస్తూనే ఉంటారు కాబట్టి నన్ను మంచిగా బ్లెస్ చేయండి. మీ ఆశిస్తులు ఎప్పుడు నా మీద ఇట్లనే ఉంటాయి. హాస్పిటల్ బ్యాగ్ చూసిండ్రు కదా, మీలో ఎవరికైనా సరే ఏదైనా యూజ్ అయితే మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ వీడియో అంతా చూసినందుకు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కామెంట్ సెక్షన్లో, డెఫినెట్లీ వాటికి నేను రెస్పాన్స్ ఇస్తాను.